ఈ సంవత్సరం చివరి సూర్యగ్రహణం అక్టోబర్ ఇరవై ఐదున ముగిసింది అయితే ఇక చంద్రగ్రహణం గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబర్ ఎనిమిదిన ఏర్పడుతుంది దీన్ని సంపూర్ణ చంద్రగ్రహణంగా పిలుస్తూ ఉన్నారు ఇప్పటికే అయితే ఈ ప్రభావం ఎవరిపై ఏ విధంగా ఉంటుంది ఏ రాశికి పాజిటివ్ ఏ రాశికి నెగిటివ్ ఇక నక్షత్రాల గురించి అలాగే పరిహారాల గురించి కూడా అందరూ చర్చించుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణ ప్రభావం మూడు నాలుగు రాశులపై అయితే ఖచ్చితంగా కనిపించబోతోంది నెగిటివ్ ఎనర్జీ కూడా ఇవ్వబోతోందని తెలుస్తోంది అయితే ఈ క్రమంలో ప్రజలు కొన్ని రకాల జాగ్రత్తలు కూడా పాటించాలని పండితులు తెలియచేస్తూ ఉన్నారు గర్భిణీ స్త్రీలు కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది గ్రహణం మాట చెప్పగానే గర్భిణీ స్త్రీల గురించే వార్తలు వస్తూ ఉంటాయి పుట్టబోయే బిడ్డపై ప్రభావం అయితే చూపిస్తాయి కాబట్టి చంద్రగ్రహణమైనా సూర్యగ్రహణమైనా చాలా జాగ్రత్తలు అయితే గర్భిణీ స్త్రీలు తీసుకోవాలి అయితే భారతదేశంలో కొన్ని తూర్పు దిశలో ఉన్న రాష్ట్రాల్లో అయితే వీరికి సంపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది భారత్లో దీని ప్రభావం నలభై నుంచి నలభై నిమిషాల పాటు ఉంటుంది చంద్రగ్రహణం సమయం చూస్తే సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమై పట్టు సమయం ఐదు గంటల ముప్పై నిమిషాలు అయితే విడుపు సమయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కొనసాగుతుంది సుమారు ఈ సమయంలో పూర్తిగా భారతదేశం అంతా చాలా ప్రాంతాల్లో కనిపిస్తుంది అలాగే నలభై శాతం ఉత్తర దక్షిణ అమెరికాలో కూడా దీని ప్రభావం అయితే కనిపిస్తోంది అయితే రెండు గ్రహణాల ప్రభావం అయితే ఖచ్చితంగా ప్రపంచంపై ఉంటుంది అంటున్నారు రెండు గ్రహణాలు పదిహేను రోజుల వ్యవధిలోనే వచ్చాయి కాబట్టి కొన్ని విషయాల్లో నెగిటివ్ కనిపించవచ్చని జ్యోతిష్యులు జ్యోతిషులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో మార్పులు రావచ్చు అంటున్నారు రెండు గ్రహణాల ప్రభావం కొన్ని దేశాల మధ్య ఉద్రిక్తతలు కూడా దారితీసే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు అయితే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా దోష పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది నక్షత్రాలకు సంబంధించి కొందరికి మత విశ్వాసాల ప్రకారం గ్రహణం అనేది మన జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది కొందరు నమ్మినా కొందరు నమ్మకపోయినా దీనికి సంబంధించిన పరిహారాలు చేసుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు గ్రహణాలు వచ్చే ప్రభావాలు అనుకూలంగా మార్చుకొని పలు రకాల చర్యలు అయితే చేపట్టాల్సి ఉంటుంది ముందుగానే నియమాలు అయితే పాటించాల్సి ఉంటుంది అంటున్నారు గ్రహణం సమయంలో ఎలాంటి పూజా కార్యక్రమాలు చేయకూడదని పండితులు తెలియజేస్తున్నారు గ్రహణం సమయం తర్వాత ఇంటిని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి తలారా స్నానం చేయాల్సి ఉంటుంది ఇక చంద్రగ్రహణం సమయంలో ప్రయాణాలు కూడా చేయకూడదు అదేవిధంగా తర్వాత రోజు శివుణ్ణి కొలిచినా విష్ణుమూర్తిని కొలిచినా ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవాలని కూడా తెలియజేస్తూ ఉన్నారు శాస్త్ర నిపుణులు గ్రహణం ముగిసిన తర్వాత తప్పకుండా గంగా జలంతో స్నానం చేయాల్సి ఉంటుంది అయితే ఈ గ్రహణ ప్రభావం ఎవరిపై ఉంటుందనేది కూడా తెలియజేస్తున్నారు పండితులు ఒకసారి చూస్తే ఈ గ్రహణం భరణి నక్షత్రం మేషరాశిలో పడుతోంది అశ్విని భరిణి కృత్తిక నక్షత్ర జాతకులు అలాగే మేషరాశి వారు ఈ గ్రహణం చూడకూడదు పరిహారాలు ఖచ్చితంగా ఈ నలుగురు చేసుకోవాలని తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏ రాశులకి ప్రభావం ఉందనేది చూద్దాం చంద్రగ్రహణం కారణంగా కుంభరాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి మిథున రాశులకి శుభమైతే కలుగుతుంది మీనరాశి ధనుసు రాశి తులారాశి సింహరాశి ఈ రాశుల వారికి మధ్యమ ప్రయోజనం అంటే ఎలాంటి పాజిటివ్ వారి నెగిటివ్ ఉండదు ఇప్పుడు ఏ విధంగా ఉందో అలాగే ఉంటుంది ఇక మేషరాశి మకర రాశి కన్యా రాశి వృషభ రాశుల వారు గ్రహణానికి సంబంధించిన కొన్ని శాంతులు దానాలు అయితే చేయించుకోవాల్సి ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ముఖ్యంగా శివాలయానికి వెంకటేశ్వర స్వామి ఆలయానికి నవగ్రహాల ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకుంటే తర్వాత రోజు చాలా మంచిదని పండితులు తెలియజేస్తూ ఉన్నారు